వెరీ గుడ్ మార్నింగ్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024 సెవెంత్ డే 26th September 2024. సో ఈరోజు ఏం చదవాలో చూద్దాం. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ డే ఎంతవరకు చదవాలో కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బిఫోర్ దట్ డౌన్లోడ్ చేసుకునే ముందే యూట్యూబ్లో నా క్లాసెస్ చూడండి ఫస్ట్. ఓకేనా? సో చూశాక నచ్చాయి, ఎస్ మాకు రైల్వేకి ఉపయోగపడేలానే ఉన్నాయనుకుంటే తీసుకోండి. ఎందుకంటే మీ టైం వేస్ట్ చేసుకోకండి, మీరు నా టైం కూడా వేస్ట్ చేయకండి. క్లియర్? అండ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు, ప్రింట్కి చాయిస్ లేదు, తెలుగు మీడియంలోనే క్లాసెస్ ఉంటాయి. రైల్వేకి ఏం అవసరమో అవే ఉంటాయి. ఓకే? సో రైట్. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సిక్స్త్ డే మనం అదర్ పాలిగన్స్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ చదవమని చెప్పాను. కోడింగ్ డీకోడింగ్లో సెకండ్ డే చదవమని చెప్పడం జరిగింది. అదేవిధంగా పర్సన్స్ ఎలిజిబిలిటీస్ పాలిటీ నుండి వారి యొక్క అర్హతలు ఏంటి, ఎవరు తొలగిస్తారు, ఇలాంటివన్నీ నేర్చుకోమని చెప్పాను. ఇస్రో గురించి కూడా నేర్చుకోమన్నాను, పద్మవిభూషణ్ గురించి చదవాను. సో ఎంతవరకు చదివారనేది ఒకసారి మనం కొన్ని క్వశ్చన్స్ వేస్తాను చూడండి. హెక్సాగాన్ యొక్క భుజము 18 సెంటీమీటర్లు అయినా వైశాల్యము, చుట్టుకొలత మరియు కోణాల మొత్తము కర్ణాలు ఎన్ని కనుగొనండి. ఒకటే క్వశ్చన్లు మిమ్మల్ని 4 అడిగాను. ఓకేనా? రెగ్యులర్ హెక్సాగన్ హూ సైడ్స్ మెజర్స్ 18 సెంటీమీటర్ అండ్ ఫైండ్ ద ఏరియా, పెరీమీటర్, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఫార్మ్డ్. సెకండ్ వన్, ట్రెపీజియం యొక్క సమాంతర భుజాలు 20 సెంటీమీటర్, 30 సెంటీమీటర్ మరియు హైట్ 20 సెంటీమీటర్ అయిన వైశాల్యము కనుగొనండి. నెక్స్ట్ వన్, ఒక వృత్తము యొక్క వ్యాసము మరియు సమబాహు త్రిభుజం యొక్క భుజము సమానంగా ఉంటే ఆ వృత్తము యొక్క వైశాల్యము మరియు సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యాల నిష్పత్తి. క్వశ్చన్ ఎందుకు అడిగానంటే మనం ఆల్రెడీ సర్కిల్ నేర్చుకున్నాము అండ్ ట్రయాంగిల్ కూడా నేర్చుకున్నాము. కాంబినేషన్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడండి. సో అది కూడా మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. అండ్ చిలియాగాన్ ఐకోసాగాన్ ఎన్ని భుజాలను కలిగి ఉంటుంది? హెప్టాగాన్ ఎన్ని భుజాలను కలిగి ఉంటుంది? డెకాగన్ అంతర కోణాల మొత్తము, బాహ్య కోణాల మొత్తము, ప్రతి అంతర కోణం ఎంత, ప్రతి బాహ్య కోణం ఎంత, ఇంటీరియర్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ యాంగిల్ ఉంటాయిగా అవి. నెక్స్ట్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఏ విధంగా తొలగిస్తారు, ఏదైనా ప్రాసెస్ ఉందా, కాగ్ని ఎవరు తొలగిస్తారు, దీనికి ఏదైనా పద్ధతి అవసరమా లేదా నార్మల్గా తొలగించవచ్చా, ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ యొక్క పదవీ కాలం ఎంత, గవర్నర్ చే ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారు, రాష్ట్రపతి ఎన్నికా విధానంలో ఎవరెవరు పాల్గొంటారు, ఇస్రో ప్రారంభించిన రోజు, భారతదేశపు తొలి అంతరిక్ష యాత్రికుడు ఎవరు, ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 ఏ రోజున ప్రయోగించింది, చంద్రుడిపై విక్రమ్ ల్యాండ్ అయిన ప్రాంతాన్ని ఏమని పిలుద్దామని మోదీ గారు ప్రకటించారు, 2024లో పద్మ విభూషణ్ పురస్కారాలు ఎవరెవరికి వచ్చాయి, అందరి నేమ్స్ మెన్షన్ చేయండి, వారి పేర్లు, వారి ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అండ్ ఏ రంగానికి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్, సులభ్ శౌచాలయాన్ని ఎవరు ప్రారంభించారు, ఈయనకి ఇటీవల పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. సో క్వశ్చన్స్ స్కిప్ చేయకండి. అండ్ అట్ ద సేమ్ టైం పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో వెంటనే రేపు అయిపోవాలి సిలబస్ ఎల్లుండి కొట్టేయాలంటే కాదు, స్లోగా నేర్చుకున్న దాన్ని ప్రాపర్గా నేర్చుకోండి, నేర్చుకున్న దాన్ని రివిజన్ చేయండి, రివిజన్ చేసిన దాన్ని ఎగ్జామ్ హాల్లో పెట్టండి. మెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉండడం అలవాటు చేసుకోండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. ఓకేనా? సో వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. అండ్ డే సెవెంత్ మరి ఏం చదవాలో చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ 2 డేస్ మనం మెన్షన్ చేసుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్లో కొంత భాగం ఈరోజు చదవండి. కోడింగ్ డీకోడింగ్ 3 or 4 marks వస్తాయి కనుకనే మనం 4 డేస్ పెట్టుకున్నాం. కోడింగ్ డీకోడింగ్లో మరికొన్ని మోడల్స్ నేర్చుకోండి. ఫస్ట్ డే ఒక 3 మోడల్స్ నేర్చుకోండి, సెకండ్ డే ఒక 3 మోడల్స్, థర్డ్ డే ఒక 3 మోడల్స్, ఈ విధంగా. అఫీషియల్ లాంగ్వేజెస్ అధికార భాషల గురించి నేర్చుకోండి. సోషల్ వెరీ ఇంపార్టెంట్ ఎన్టీపీసీకి. సో మొట్టమొదట ఎన్ని అధికార భాషలు ఉండేది, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి, అండ్ అదేవిధంగా ఎప్పుడు ఏ భాషను మెన్షన్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం. UNO ఐక్యరాజ్య సమితి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. మంచిగా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా మీకంటూ ఒక రోజు ఉంటుంది, డెఫినెట్లీ మీకంటూ ఒక రోజు ఉంటుంది. ఓకేనా? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.